కృపావార్తా కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రార్థన, ప్రేయర్. ఎడతెగక ప్రార్థన చేయుడి దశలోనికేలకు వ్రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రే వితౌట్ సీజింగ్. 1 Thessalonians 5:17. ప్రార్థన వినడి పావనుడ, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడ, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివే. పరముడ నిన్ను ప్రణుతించగను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడ, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములేత్తి జంటగా మోక్షి, శిరమును వంచి సరిగను వేడిన శుంకరి. ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడ, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో వంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడ, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమోక నిను చుట్టుకొని సిలువ పైన నిను జంపగను, శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడ, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన, ప్రేయర్. ఎడతెగక ప్రార్థన చేయుడి దశలోనికేలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రే వితౌట్ సీజింగ్. 1 Thessalonians 5:17. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదమో, నేసుదయారసముల్కా నిత్యంబు మముగావో, చెడ్డ కలల్ రాకుండా డగించు మీ ప్రభో బిడ్డలమో. రాత్రిలో భీతి బాపుము తండ్రి, దుష్టుండో శోధకుని త్రొక్కుటకు బలమిమ్మో. భ్రష్టత్వమున మేమో పడకుండా కాపాడు, నీసు దయా
రసమల్కా నిత్యంబో మమగావో నీయేకా పుత్రుండో క్రీస్తేసో నామమునా సాయం ప్రార్థనలల్లా సరిగానాలించోమి జనకసుతాశుద్ధాత్మా ఘనదేవానుతేంతున్ అని సముజీవించేరా జంబోజేయో మామే. ప్రార్థన ప్రేయర్ ఎడతెగక ప్రార్థన చేయుడి. దశలోనికేలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రే వితౌట్ సీజింగ్. 1 Thessalonians 5:17. యెహోవానుగణము చేసెదము ఏకముగా ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము దేవుడు మనకు పారోరథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసేనే హోవా సముద్రములోన ముంచి వేసేనే హోవా యుద్ధ సూరుడే హోవా నా బలమో నా గణమో మా పితరుల దేవుడు ఆయన పేరు పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును నా కత్తి దోసెదను శత్రువాను కొనెను నా కత్తి దోసెదను అని శత్రువాను కొనెను నీ మహిమాతి సయమున కోపాగ్ని రగుల చేసి చెత్తవలేదహించదవు నీ పైలే చోవారిని చెత్తవలేదహించదవు నీ పైలే చోవారిని వేల్పులలోని సములెవరు పరిశుద్ధ మహనీయుడ అద్భుతమైన పూజ్యుడ నీ వంటి వారెవరు అద్భుతమైన పూజ్యుడ నీ వంటి వారెవరు ఇజ్రాయేలీయులంతా
ఎంతో సురక్షితముగా సామోద్రామో మాధ్యాన ఆరిన నేలను నడచేరి సామోద్రామో మాధ్యాన ఆరిన నేలను నడచేరి ప్రార్థన ప్రేయర్ ఎడతెగక ప్రార్థన చేయుడి. దశలోనికేలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రే వితౌట్ సీజింగ్. 1 Thessalonians 5:17. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. మహోన్నతుడని నామమును నూతించుటయే బహుమంచిది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువాలు కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. విలువైన రక్తము సిలువాలు కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనము గమము చేసేను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనము గమము చేసేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే. మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. ఉన్నత దుర్గాము రక్షణ శృంగము రక్షించాడు మన ప్రభువే. ఉన్నత దుర్గాము రక్షణ శృంగము రక్షించాడు మన ప్రభువే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది.
రాత్రి మళ్ళు వెనోళ్ళ తోను నో తేంచుటాయే బహుమనిషిది. రాత్రి మళ్ళు వెనోళ్ళ తోను నో తేంచుటాయే బహుమనిషిది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి మళ్ళు వెనోళ్ళతోను నో తేంచుటాయే బహుమంచిది. రాత్రి మళ్ళు వెనోళ్ళతోను నో తేంచుటాయే బహుమంచిది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రార్థన ప్రేయర్ ఎడతెగక ప్రార్థన చేయుడి. దశలోనికేలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రే వితౌట్ సీజింగ్. 1 Thessalonians 5:17. దేవునికి స్తోత్రమోగానమో చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవయే కట్టుచున్నవాడని. ఇజ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానమో చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను
ఆయనే నియమించెనో నక్షత్రముల సాంఖ్యనో ఆయనే నియమించెనో వాటికన్నియు పేరులు పెట్టుచున్న వారని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది ప్రభు గొప్పవాడునో అధిక శక్తి సంపన్నుడు ప్రభు గొప్పవాడునో అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది దీనులకు అండాయనే భక్తిహీనులకు చును దీనులకు అండాయనే భక్తిహీనులకు చును ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది గుర్రముల నరులందలి బలమునానందింపడు గుర్రముల నరులందలి బలమునానందింపడు కృపకు వేడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది ఆయన ఆకాశమో మేఘములతో కప్పును ఆయన ఆకాశమో మేఘములతో కప్పును భూమి కొరకు వర్షమో సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియ చేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియ చేసిన వాడని ఏ జనమునకిలాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది యెరూషలేమ యెహోవనో సీయోనుని దేవుని యెరూషలేమ యెహోవనో సీయోనుని దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది
మనమందరమోస్తుతి గానమో చేయుటయే మంచిది. ప్రార్థన, ప్రేయర్. ఎడతెగక ప్రార్థన చేయుడి. దశలోనికేలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రే వితౌట్ సీజింగ్. 1 Thessalonians 5:17. దీనదయాళుడయే సా నీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడయే సా నీ దాసుని ప్రార్థన వినుమా. అడుగుడి మీకియబడు వెదకండి మీకు దొరకును. అడుగుడి మీకియబడు వెదకండి మీకు దొరకును. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. అభయమునిచ్చిన యేసయ్యా. దీనదయాళుడయేసా నీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడయేసా నీ దాసుని ప్రార్థన వినుమా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు. సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు. నీవేల దూరమునున్నావు. దీనదయాళుడయేసా నీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడయేసా నీ దాసుని ప్రార్థన వినుమా. స్తోత్రించదను సామాజముల సేవించదను నీ నామముని. స్తోత్రించదను సామాజముల సేవించదను నీ నామముని. దీనదయాళుడయేసా నీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడయేసా నీ దాసుని ప్రార్థన వినుమా. ప్రార్థన, ప్రేయర్. ఎడతెగక ప్రార్థన చేయుడి. 1 Thessalonians 5:17. దశలోనికేలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రే వితౌట్ సీజింగ్. 1 Thessalonians 5:17. ఉన్నద దేవనున్నుడనిరక ఉళ్ళమె కలంగాదే. ఉన్నద దేవనున్నుడనిరక ఉళ్ళమె కలంగాదే. అవ నల్లవరే ఎన్ను వల్లవరే నన్మైల్ కొరయాదే. అవ
அன்னாளில் தம் பாதம் அமர்ந்த அன்னாளில் ஜபம் கேட்டா அன்னாளில் தம் பாதம் அமர்ந்த அன்னாளில் ஜபம் கேட்டா அநாதையாய் தவித்தாகாரின் குறை தீர்த்த அநாதையாய் தவித்தாகாரின் குறை தீர்த்த உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே அவர் நல்லவரே என்று வல்லவரே நன்மைகள் குறையாதே அவர் நல்லவரே என்று வல்லவரே நன்மைகள் குறையாதே பாவத்திலிருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார் பாவத்திலிருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார் தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார் தாழ்மையில் கிடந்த உன்னை தந்தயவால் நீக்கிடுவார் உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே இயேசு உன் நடந்த நீயோர்தானை கடந்திடலா ஏசு உன் நடந்த நீயோர்தானை கடந்திடலா விசுவாசம் உனக்கிருந்தால் அந்த எருக்கோவை தகர்த்திடலா விசுவாசம் உனக்கிருந்தால் அந்த எருக்கோவை தகர்த்திடலா உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே அவர் நல்லவரே என்றும் வல்லவரே நன்மைகள் குறையாதே அவர் நல்லவரே என்று வல்லவரே நன்மைகள் குறையாதே உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே பிரார்த்தனா பிரேயர் ఎడతెగక ప్రార్థన చేయుడి దశలోనికేలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము ప్రే వితౌట్ సీజింగ్ 1 Thessalonians chapter 5 verse 17 నానున్నే విట్టు విలగువదిల్లై నానున్నే ఎంద్రు కైవిడు நான் உன்னை என்றும் கைவிடுவதில்லை நான் உன்னை காண்கின்ற தேவன் கண்மணி போல் உன்னை காப்பே நான் உன்னை காண்கின்ற தேவன் கண்மணி போல் உன்னை காப்பேன் நான் உன்னை விட்டு விலகுவதில்லை நான் உன்னை என்றும் கைவிடுவதில்லை திகையாதே கலங்காதே மனமே நான் உன்னிடம் இருக்க பயமேன்
திகையாதே கலங்காதே மனமே, நான் உன்னிடம் இருக்க பயமே. அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. நான் உன்னை காண்கின்ற தேவன் கண்மணி போல் உன்னை காப்பே. நான் உன்னை காண்கின்ற தேவன் கண்மணி போல் உன்னை காப்பேன். பயப்படதே நீ மனமே, நான் உன்னிடம் இருக்க பயமேன். பயப்படதே நீ மனமே, நான் உன்னிடம் இருக்க பயமேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. பிரார்த்தனா, பிரேயர். எடுத்துக்க பிரார்த்தனை செய்தி. தெசலோனிக்கேயருக்கு ராசின மொதட்டி பத்திரிக்க 5வ அத்தியாயம் 17வ வசனம். Pray without ceasing. 1 Thessalonians chapter 5 verse 17. Nadipinchunanava Nadisandramuna Deva Navajivana Margamuna ஜன்மதரியும்ப. நடிப்பின்சு நானவ நா ஜீவித தீரமுன நாபஜய பாரமுன நலிகின நா ஹிருதயமுனு நடிப்பின்சுமுலோதுனகு. நாயாத்ம விரபூயா நாதீக்ஷ ஃபலிம்பா நானாவலோகாலிடுமா நா சேவச்சே கொனுமா. நடிப்பின்சு நானாவ ராத்திரந்தயு ராலேது பிரபோஜயமோ ரஹதாருலு வெதகினனு ராதாயனு பிரதிஃபலமோ. ரக்ஷின்சு நீசிலுவா ரமணீயலோதுலலோ ரதனாலனு வெதகுடலோ ராஜில்லுனா படவா. நடிப்பின்சு நானாவா ஆத்மார்ப்பண செய்யகையே செலிமே அஹமுனு பிரேமிஞ்சுச்சுனே அரசிதி பிரபுனி கலிமே. ஆசா நிராசாயே ஆவேதனே துராயே ஆத்மிகலே மிகனே அல்லாடினா படவா.
ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రాపంచ నటనలలో ప్రావీణ్యతను బొంది ఫలహీనుడనైపుడు పాటింతుని మాట నడిపించునానావా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించునానావా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలు పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించునానావా. ప్రార్థన ప్రేయర్ ఎడతెగక ప్రార్థన చేడి. దశలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రే వితౌట్ సీసింగ్. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5:17. Why should man need to pray? Why should women need to pray? Why should man created in the image of God should pray? Nishidaratriye rajyamela నక్షత్రకాంతి మాందగిలా చీకటి తోటల వంటరిగా శ్రమలో ప్రభు ప్రార్థించే నిషిదరాత్రి వేదనలు మరువాలేని దృశ్యాలు తాను ప్రేమించిన శిష్యుండే ప్రభుని స్థితిని గుర్తింపడయే నిషిదరాత్రి రాజ్యమెలా నక్షత్రకాంతి మాందగిలా
చీకటి తోటల వంటరిగా శ్రమలో ప్రభు ప్రార్థించే. To be victorious, men ought to pray. There is no other way. There is no other way to gain victory. There is no other way to gain success but for prayer. A soldier without weapon will be a failure, obvious. Likewise, a Christian without prayer will be a failure, will never be able to complete his mission successfully. A Christian without prayer is a warrior without weapon. Prayer is such a mighty weapon that secures success, that secures victory at all times. This is the tested truth in all the ages. In all the ages, the one tested truth is that men that pray will stand upright before the mighty foe. The foe may be anyone. The foe may be your own flesh. The nearest enemy to the man, a preacher said that the nearest enemy to the man is his own flesh. Oh Lord, there is a thorn in my flesh. Remove this thorn. Paul is no exception. Paul is no exception. His own body is his nearest foe. Paul is praying, not once, thrice. Lord, remove this thorn from my flesh. Lord, remove this thorn from my flesh. Lord, remove this thorn from my flesh. Three times Paul prayed fervently. The answer is, my grace is sufficient for thee. In your weakness, my strength is made perfect. As a result of the comfort that Paul has received from God, from Christ, Paul could so confidently say, when I am weak, I am strong. How many weakening forces are there in this world? Name one thing in this world that comforts man's heart. Name one thing that gives peace, that gives solace, that gives joy, that gives security. Not even to billionaires, there is security in this world. The billionaires do not know when their stocks will collapse. The billionaires will not know when their establishments will crumble down. Evergarden, Evergrande, the financial disaster in China, many such financial crises are yet to follow. If the crisis were to happen in China, what is the fate of nations that are having poor economy? Evergrande collapse is one such example. At all times, man can have success provided if man is equipped with the weapon of prayer. To nothing else. God has committed himself to yield but for prayer. What can we do? This is the commitment of God. To nothing else. Not in the planet Earth, not only in the planet Earth, in the whole of the universe,
to nothing else God has committed himself to yield but for prayer. Prayer is such a mighty weapon to which God has committed himself to yield. Command ye me, God said. What should I do? God said, command ye me. Nothing will be impossible to you if you have the faith of the mustard seed. What is a mustard seed? What is a mustard seed? The smallest of all the seeds, the smallest. Yet, when the mustard seed is sown, it results in a very large, mighty tree. Indeed, the largest among all the trees in the forest. Such is the consequence of prayer. To nothing else God has committed himself to yield but for prayer. What is prayer? Brother Lawrence shares his experience of praying. A prayerless person, what he can define? How he can define what prayer is? How can he talk what prayer is? A prayerless person, can he speak anything of prayer? Obviously no. Devil knows the word of the Lord very well. It doesn't mean devil is the follower of the word of the Lord. Likewise, there are many eloquent speakers today. Oh, you know, 24/7, my sermons are broadcasted in television, pseudo television. Television has lost already its significance. During 80s, when television was recently landed in India, television is a great entertainment to masses. Hardly an hour out of the 24 hours. Over to Hyderabad, over to Delhi. Like that there will be announcements. The regional languages will have the opportunity to communicate with the masses. Hardly for an hour. Today, there has been a revolution in television, mass media, communications. What is the consequence? A disaster. Perugutta korake. A disaster in mass communication. You know, I am an international preacher. Disaster. Those that preach the word of the Lord are not regarded as great in the sight of God. But those that practice the word of God and then preach, only those are regarded as great in the sight of God and in the kingdom of God. Today, don't we have preachers like mushrooms in a place by name Mushroom? Don't we see so many gurus, so many sadhu sannyasis? A disaster to the nation, a disaster. Satyam vadha, kill the truth. Dharman chara, imprison the dharma. With that motto, a place called Mushroom has been a disaster to the nation. Who cares? Who bothers? Padivela padagula seshalamayam, disaster, disaster to the nation. Those that preach the word of the Lord are not regarded as great in the sight of God. Oh, don't I have gods? I have 3 crores of gods. You yourself will exalt to the throne of the Lord Most High. That is why you are casted down to the lowest bottom part of the earth. Is he the one that has shaken the foundations of the world? Is he the one now in darkness, now in agony, now in torment, now in worms? Is he not the one? Is he not the mightiest? Is he not the strongest that has shaken the world, that has threatened the rulers? Prophet Isaiah is prophesying the fate of Satan.
దట్ హెస్ షేకెన్ ద గ్లోబ్ దట్ హెస్ షేకెన్ ద ఎర్త్ పదివేల పడగల శేషులమయం మష్రూమ్స్ సేటానిక్ ఫోర్సెస్ డ్యామానిక్ ఫోర్సెస్ సో మెనీ ఐడల్స్ సో మచ్ బ్లాక్ మ్యాజిక్ సో మచ్ డిసెప్షన్ సో మచ్ లైస్ వేర్ ఇస్ ట్రూత్ సత్యం వధ కిల్ ద ట్రూత్ ధర్మం చెర పుట్ ద ధర్మ ఇన్ ద ప్రిజన్ యు నో అవర్ నేషన్ ఈస్ ఫౌండెడ్ ఆన్ సత్యం సత్యమేవ జయతే యట్ వు ఇంప్రిజన్ ద ట్రూత్ వాట్ ఈస్ ట్రూత్ బీయింగ్ ఎ జడ్జ్ డోంట్ యు నో ద ట్రూత్ ఐ ఆమ్ ద ట్రూత్ ఐ ఆమ్ ద వే అండ్ ఐ ఆమ్ ద లైఫ్ జీసస్ సెడ్ I am the way, I am the truth, I am the life. Who can establish that I have sin in me? Can any sadhu sannyasi, can any man say this? Obviously, no. We have to accept the truth. We have to accept the rebuking of our own conscience. If any one of us say that there is no sin in us, there is no truth in us, we are deceiving ourselves. Rather, if we confess our sins, Jesus is just and faithful that He will forgive all our iniquities and make us clean. This cleansing of human heart is very much needed this day, this hour, this time. Human heart is desperately wicked, Prophet Jeremiah says regarding human heart. Which of the physicians have ever told? Which of the great surgeons have ever identified this disease? The deception of human heart. Human heart is desperately wicked. How can this wickedness of human heart can be cleansed? All kinds of evil originates in the heart, not the one that goes into the stomach will ever cause harm to man. Oh, your disciples are so unclean, not cleaning the hands and eating the food, so unclean people. All the orthodox, so-called pseudo-Jews, are finding fault with the disciples of Jesus Christ. Oh, your disciples are eating the food without cleaning their hands. Why are they not following the traditions and customs of the ancestors? Should they not follow the customs and traditions of the ancestors? The question from Jesus Christ is, which is greater? Is the tradition and custom of God is greater, or is the tradition and custom of your ancestors greater? If your ancestors were to violate the tradition and custom and law of God, why at all my disciples should follow or bother about your traditions and your customs, man-made traditions, man-made customs? Nothing that goes into the stomach via mouth will ever contaminate man. Rather, the thing that proceeds out of the mouth of man comes from the heart, so only that will contaminate man. For thorough cleansing of human heart, for man to be transformed into the image of God, for the earth to be transformed into heaven, mankind needs Jesus Christ. Mankind needs truth, and this can be achieved through prayer. Brother Lawrence defined prayer like this. Prayer is the presence of God. To Lawrence, prayer is presence of God. To Edward McHenry Bounds, prayer is the mighty weapon that secures victory over the foe. How many invisible foes, man is battling. It could come through sickness, it could come through poverty, it could come through joblessness, it could come through any other source in these days. The rulers need prayer. The bureaucrats need prayer in the name of Jesus. Because God has committed Himself to yield to prayer universally, not globally. After all, the globe, the earth is just a speck of what is contained in the universe, what is contained in the whole of the creation of God. Prayers are eternal. How could prayers be eternal? Man himself is not eternal. The lifetime of man itself is 60-70. Oh, is it so? Is there assurance for your life tomorrow? Have we not seen the disaster of the pandemic?
Hardly 30 years, hardly 35 years, youngsters have collapsed, have lost their life. Oxygen deficiency, lack of oxygen supply. The reason can be anything, but it's a disaster. Where can we find security? Where can we find hope? It is in Jesus Christ through prayer. Prayer is such a mighty weapon. To know more of prayer, please read the books by Edward McHenry Bounds. On the single topic prayer, Edward McHenry Bounds has written more than 10 books. Can anyone believe? Oh, obviously he will write. Why he will not write? He has time, he has money, he has resources. He has no other job to do, so he has written. It's not true. It will be surprising to note that Edward McHenry Bounds was repeatedly rejected for publishing his work. Nobody has published the work of Edward McHenry Bounds so long as Edward McHenry Bounds was alive. This man that has pastored the church for several decades, the Methodist church for several decades, lived in poverty. Oh, poverty. What God is this that allows his servants to remain in poverty? Edward McHenry Bounds was not having the privilege of received well by the publishing houses. Not even a single publishing house has ever received Edward McHenry Bounds and published his work so long as he was alive. It doesn't mean that his works are futile. His works do not deserve publication. Oh, your work is outside the scope of our publishing house, you know. Shame on you. I have 1700 publications, you know. Your work is outside the scope of this journal. It will not be published. Shame on you. The preacher himself, being the scientist, has refereed over 70 papers. Not even a single paper was rejected. Accept, 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 accept. I will not reject anyone that comes to me. Is out of scope being a reason? Is a valid reason to reject someone? Shameless creature, shameless creature. I will not reject anyone that comes to me. God has committed himself that he will be obliged to answer the prayers. Yes or no, it is his sovereign authority. You have no say in that. But God has committed to respond to your call. Edward McHenry Bounds used to write manuscripts on used envelope covers, waste papers running from pole to post to publish his work. Does that mean that he is a prayerless person? He is a disbelieving person? Does this mean that he has no audience with God? No, it means the wickedness of human heart. Don't we have so many billionaires? Don't we have so many millionaires? Why can't they fund the servants of the Lord that sacrifice everything just to show the love of Jesus to the unprivileged, to the less privileged? Because you have not given, you will also be not given. దయగలవారి పై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వమునచును సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోర్లిన విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవ యెహోవా. మరణ
దుర్గమై రక్షణ శృంగమై మరణ పొటురులలో మారువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను అదరెను ధరణి భయ కాంపము చేయహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ పార్వతముల పోనాదులు వణకును పౌరుషమోగల ప్రభు కోపింపగ పార్వతముల పోనాదులు వణకును తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లన్ దహించి వేసెను వైరుల నెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచ్చును అపవాదికిని అపజయమేచ్చును అపవాదికిని యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగతన పాక్షము చేర్చిన అక్షయముగతన పాక్షము చేర్చిన యెహోవా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. ప్రార్థన ప్రేయర్ ఎడతెగక ప్రార్థన చేయుడి దశలోనికేలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రే వితౌట్ సీజింగ్ 1 Thessalonians 5:17. మే ద లార్డ్ గ్రాంట్ హిస్ ఆడియన్స్ టు ఆల్ ద ఆడియన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే ఆమెన్.